సమ్మర్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఫైర్ ఆఫీసర్లు. వేసవిలో వేడి తీవ్రత, టెంపరేచర్లు ఎక్కువగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపిస్తాయన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు. రెసిడెన్షియల్ ఏరియా, పెద్ద అపార్ట్మెంట్లలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎలా వ్యవహరించాలన్న దానిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో మరింత అవగాహన ఉండాలంటున్న హైదరాబాద్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో హైదరాబాద్ నగరంలో మనం చూసాము వేసవి కాలంలో ఎక్కువగా కూడా అగ్ని ప్రమాదాలు జరిగిన ఘటనలు జరిగిన పరిస్థితి. సో సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియాస్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాస్ సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మాట్లాడేందుకు మనతో పాటు హైదరాబాద్ సంబంధించిన డిఎఫ్ఓ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి. సార్ చెప్పండి, సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ముఖ్యంగా ప్రజలు రెసిడెంట్స్ సంబంధించి ఉన్న ప్రజలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా? సమ్మర్లో ఎక్కువగా మనకు హీట్ ఎక్కువగా ఉంటుందని ఫైర్ ఎక్కువ మొత్తంలో అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం, నివాస గృహాలు అయితేమి, కార్యాలయాలు అయితేమి. దాంతో ఈ మనకు ఓల్టేజ్ సంబంధించిన చెకింగ్ లేకుండా వైరింగ్ సంవత్సరాల తరబడి చెక్ చేసుకోకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అనేది అవకాశం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కాకుండా మనము హీటెడ్ అప్లయన్సెస్ అంటే మనం పెట్టిన తర్వాత నైట్ వాటిని ఆఫ్ చేయకుండా వెళ్ళడంతో కూడా ఎక్కువ మొత్తంలో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ షార్ట్ సర్క్యూటే కాకుండా ఇంకా వేరే వేరే రీజన్స్ ఉన్నాయి, బట్ ఈ ఎలక్ట్రికల్ ఆర్జిన్తో ఎక్కువ మొత్తంలో ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నివాస గృహాలలో అయితే పక్కన చెత్త కుప్పను తలగబెట్టడం అయితేమి, తర్వాత ఇంటి చుట్టుపక్కల హజార్డస్ కెమికల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఎక్కువ యూజ్ చేసినప్పుడు కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుందని అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని ఘటనలు చూసాము హైదరాబాద్ సంబంధించే. ఈ రెసిడెన్స్ ఏరియాలో అపార్ట్మెంట్ ఉందనుకోండి, సెల్లార్ కేవలం పార్కింగ్కి మాత్రమే ఉపయోగించాలి, కానీ అక్కడ గోడౌన్స్ కావచ్చు, కెమికల్స్ సంబంధించిన డంప్స్ అక్కడ పెట్టడం వల్ల కూడా ఫైర్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారు? సో మా యొక్క రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగంగా మేము ప్రతి అపార్ట్మెంట్ వాసులను కానీ తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్సెస్, హాస్పిటల్ని కూడా మరీ మేము కోరడం జరుగుతుంది. తర్వాత ఏమంటే సెల్లార్స్ అనేటివి ఓన్లీ ఫర్ పార్కింగ్, నాట్ ఆర్ ఛార్జింగ్ స్టేషన్స్ కాదు. అలాగనే హజార్డస్ మెటీరియల్స్, ఎటువంటి కంబస్టబుల్ మెటీరియల్ కానీ తర్వాత వాడని కుర్చీలు కానీ తర్వాత పేపర్స్ కానీ వాడద్దు. ముఖ్యంగా ఏంటంటే హజార్డస్ కెమికల్స్ అంటే యాసిడ్స్ కానీ అవి కానీ లేకపోతే కిరోసిన్, డీజిల్ అటువంటివి నిలువయ్యద్దని చెప్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు ఫైర్ కంటే ముఖ్యంగా అగ్ని కంటే ఈ స్మోక్ అనేది తొందరగా బిల్డింగ్ అంతా వ్యాపిస్తుంది. ఎటువంటి చిన్న చిన్న హోల్స్ ఉన్నా కూడా పైకి అంటే స్మోక్ గాలి కంటే తేలిక అనేది కాబట్టి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అన్ని రకాల ఆక్యుపెంట్స్ అంటే ఫ్లాట్స్లలో నిండినప్పుడు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి తిందరు. తర్వాత ఈ యొక్క స్మోక్ మనకు విజన్ ఇంపాక్ట్ చేస్తుంది, విజన్ వాళ్ళకు దారి కనబడకుండా చేస్తుంది. అటువంటప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఎస్కేప్ రూట్స్ ఎక్కడ తెలుసుకోలేక చనిపోవడం జరుగుతుంది. సో సెల్లార్ విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక మన పార్కింగ్ మా కారు బాగుందనే కాకుండా మొత్తం సెల్లార్ ఏమేమి నిల్వ చేస్తున్నారని వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రమాదాలను నిరోధించేందుకు అవకాశం ఉంది. సమ్మర్ వస్తుంది కాబట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ సంబంధించి అక్కడ డిపార్ట్మెంట్ తరఫున, ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున మాక్ డ్రిల్స్ చేయడం కావచ్చు లేదా ప్రజలకి అవగాహన తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతున్నారు? కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు మేము ఎవ్రీ ఫ్రైడే చేస్తున్నాము హైదరాబాద్ నగరంలో. దాంతోపాటు ఈ సమ్మర్ స్పెషల్ అంటే ఏమేమి జరుగుతుందో అవకాశం ఉన్నదో చెప్పేసి మా యొక్క అధికారులు, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఒక్కొక్క ఆక్యుపెన్సీలో ఒక్కొక్క రకమైన హజార్డ్ ఉంటుంది. అంటే మనకు రెసిడెన్సీ లాగానే ఆగుపడుతుంది, బట్ కొన్ని చోట్లలో ఎస్కేప్ రూట్స్ లాక్ చేయబడి ఉంటాయి, కొన్ని చోట్లలో ఓపెన్ స్పెషల్ యాక్సెస్ ఉండదు, కొన్ని చోట్ల ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి అవకాశం లేని ఉంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి పెడతారు కానీ పనిచేయని పరిస్థితులు ఉంటాయి. సో అన్ని రకాలుగా వాళ్ళకి అవగాహన చర్యలు ఏర్పాటు చేసుకొని ఫైర్ జరగడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఫైర్ అయినప్పుడు ఫైర్ ఇంజిన్ పిలవడమే కాకుండా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయాలనేది మేము తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పెద్ద మొత్తంలో హజార్డస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఆన్లైన్ సిస్టమ్తో పాటు వాళ్ళు కంప్లైంట్ కూడా చేయొచ్చు, మేము మా ఈడిఎఫ్ఓ ఎస్ఎఫ్ఓస్ రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇంకా ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళు మాక్ డ్రిల్ కూడా అప్లై చేసినప్పుడు మేము వస్తుంది. మేము రావడం కాకుండా మీరు పిలిచినప్పుడు హజార్డ్ ఉన్నప్పుడు మేము ఇంకా సత్వరం స్పందించి మీ దగ్గర తొందర రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు మామూలుగా వయసులో ఉన్నవారు తప్పించుకోగలుగుతారు, కానీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు చిక్కుకొని ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేయొచ్చు, వెంటనే వాళ్ళని కాపాడే ప్రయత్నాలు ఏ విధంగా చేయాలి? సో జనరల్గా ఏంటంటే పై ఫ్లోర్లతో ఉన్నప్పుడు ఈ ఫైర్ అనేది పైకి వ్యాపించడానికి టైం పడుతుంది, కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు స్మోక్ అనేది తొందరగా వెళ్ళి వాళ్ళకు విజన్ కనబడకుండా చేసి ఎస్కేప్ రూట్స్ కనబడకుండాన్నప్పుడు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవడానికి అవకాశం ఉంటుంది. అయితే మా యొక్క రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది. అంటే రియల్ సినారియోలో ఫైర్ అయినప్పుడు ఎలాగ మనం స్పందించాలనే దాని మీద తర్ఫీదు ఇస్తారు. ఈ చిన్నపిల్లలు వాళ్ళకి సంబంధించి మా దగ్గర ప్రత్యేక మెకానిజం ఉంది, ల్యాడర్స్ అవి ఉంటాయి, బట్ అంత టైం మనకు ఉంటుందా లేదా అనేది ప్రశ్న. ఫైర్ అయిన తర్వాత స్మోక్ వెళ్లకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మన ఫైర్ ఇంజిన్ వచ్చేవరకు 5-10 నిమిషాలు
నిమిషాలు పడుతుంది. అంతసేపట్లో మీరు కూడా ప్రయత్నాలు చేయాలి, మేము వచ్చిన తర్వాత ఎలాగనూ కాపాడుతాము, బట్ ఈ లోపల ఏం చేయాలనే దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, రెసిడెన్షియల్ ఏరియాస్ కావచ్చు, ఇండస్ట్రియల్ సంబంధించిన ఏరియాస్ కావచ్చు, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ కావచ్చు, ఆ ప్రికాషన్స్ కానీ తీసుకోకపోతే మీ చర్యలు ఏ విధంగా ఉంటాయి? మాకు డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారంగా పీనలైజేషన్ కానీ ప్రాసిక్యూషన్ కానీ ఉంది. సో దాంతో మేము ఫస్ట్ వాళ్లకు ప్రాథమిక నోటీస్ ఇస్తాము, కొద్ది రోజులు టైం ఇస్తాము, అది చేయలేనప్పుడు మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఉన్నతాధికారులు డీజీ గారు ఆదేశానుసారం వాళ్ళను కోర్టులో ప్రాసిక్యూట్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అంటే రెసిడెన్షియల్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది తీసుకున్న వాళ్ళకు పలు రకాల కేసులు కూడా వాళ్ళని నమోదు చేయడం జరిగింది. అవి కూడా చాలా దశలలో ఉన్నాయి. ఇది కూడా ఇంకా ముందు కూడా కొనసాగిస్తాము. బట్ అంత దూరం తెచ్చుకోకుండా మీరు ఫైర్ డిపార్ట్మెంట్ మన గురించే చెప్తుంది, మన క్షేమం గురించే చెప్తుంది. ఎందుకంటే ఫైర్ లాస్ ఈజ్ ఏ నేషనల్ లాస్ ఒకటి, తర్వాత మనకు ప్రాణ నష్టం చాలా ఇంపార్టెంట్ ఆస్తి నష్టం కంటే. వాటిని మీరు చర్యలు తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ సహకరించిన వారైతారు, తద్వారా సొసైటీకి కానీ మీ యొక్క కుటుంబానికి కానీ మెయిల్ చేసిన వారైతారు. అటు రెసిడెన్షియల్ కాంప్లెక్స్తో పాటు ఇటు ఇండస్ట్రియల్ సంబంధించిన ఏరియాస్లో ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ ఫైర్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.